మీ ముత్తాత గారు వచ్చేటప్పుడు మన స్కూల్ చూసుంటావుగా, అది ఈయన కట్టించారు. తర్వాత ఈయనెవరంటే తాతయ్య. ఇదెవరు తాతయ్య? మన కుటుంబంతో సంబంధం లేనట్టు విడిగా తెలుస్తోంది. అదా మీ మామయ్య కూతురు సత్య. నిజమా? సత్య బాబు. మీ అమ్మాయి ఇంట్లో లేకపోయినా తన పేరైనా ఈ ఇంట్లో ఉంటుందని అలా పెట్టాం. ఇప్పటిదాకా ఇక్కడే ఉంది, ఒకవేళ బయటకే ఉన్న వెళ్ళిందేమో. బాగా తెలివైన పిల్ల, దాన్ని ఎవ్వరూ మోసం చేయలేరు. గడుగ్గాయ్. తను చెప్పినట్టు జరుగుతుంది. ఇన్నాళ్ళు బానే ఉన్నానుగా. నేను అప్పుడే చెప్పాను కదా నీకు ఇమాజినరీ రొమాన్స్ ఆఫ్ ఫీలియా ఉంది అని. ఏమండి, అసలే నా కొంట్లో బాలేదు. మనుషులు మీరేంటి? ఓ మై గాడ్, నా కొత్త నీకు వినిపించిందా? ఇలా చూడు సత్య, ముందు నేను లేని చోటంతా నీకు కనిపించాను, అంటే నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించడం మొదలుపెట్టావు. దట్ సింప్టమ్ నంబర్ వన్. ఇప్పుడు నా మాటలు నీకు వినిపిస్తున్నాయి. దట్ సింప్టమ్ నంబర్ టూ. అప్పుడు దీని అర్థం లవ్ ముదిరిపోయిందని అర్థం. ఏ నాకు లవ్వా? అది మీ మీద. అవును, మరి లవ్ కాకపోతే కొత్త నంబర్ 6, పాత నంబర్ 16, మణి వాచ్ వర్క్స్, వాచ్ మేకర్ స్ట్రీట్, వైజాగ్ 5300027 లో ఉన్న నేను, పాత నంబర్ 21, కొత్త నంబర్ 24, ఉల్లి వీధి, గోపాల సముద్రంలో ఉన్న నీ కళ్ళకు కనిపిస్తున్నానంటే ఎలా మరి? మా ఊరు అడ్రస్ మీకు ఎలా తెలుసు? బేసికలీ ఐఎమ్ ఏ వాచ్ మెకానిక్. జనరల్ గా నాకు జనరల్ నాలెడ్జ్ ఎక్కువ. అదో తెలిసి నీ కళ్ళకి మాత్రం ఎలా కనిపిస్తున్నాను? ఎలా కనిపిస్తున్నారు? లవ్ యా. ఇప్పుడు నేను ఎక్కడున్నానో చెప్పు. హాల్ నంబర్ 6, న్యూ నంబర్ 16, మనీ వాచ్ వర్క్స్, వాచ్ మేకర్ స్ట్రీట్, రహలాత్పురం, వైజాగ్ 5300027. నువ్వు ఎక్కడున్నావు? హాల్ నంబర్ 21, న్యూ నంబర్ 24, ఉల్లి వీధి, గోపాల సముద్రం. అది అయినా నేను కనిపిస్తున్నాను, నా మాట వినిపిస్తోంది అంటే ముదిరిపోయింది. సింప్టమ్ నంబర్ 2 కన్ఫర్మ్. ఇప్పుడు సింప్టమ్ నంబర్ 3. ఇప్పుడు వెంటనే పెళ్లి చేసుకునే ఆశ ఉందని చెక్ చేద్దాం. తొందరపడి మీరేం నిర్ణయం తీసుకోకూడదు. నేను మీలాగే అనుకుంటున్నాను, అయినా మీరు నా పర్మిషన్ లేకుండా నన్ను లవ్ చేయడం నాకు ఏమాత్రం నచ్చలేదు. సరే వదిలేండి, జరిగింది ఏదో జరిగిపోయింది, ముందు లేదో టెస్ట్ చేద్దాం. ఒకవేళ మీ కళ్ళకి మా అమ్మ కనిపిస్తే మీరు మా కుటుంబంలో ఒకరవ్వాలని, నన్ను వెంటనే పెళ్లి చేసుకోవాలనే ఆశ మీ మనసులో పొంగుతుందని అర్థం. లవ్ చేస్తున్నాను కాబట్టి లేని చోట మీరు ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. పిచ్చి షార్ప్ అండి మీరు. ఒకవేళ మీ కళ్ళకి వెనకాల కిటికీలోంచి మా అమ్మ కనిపిస్తే, ఒకవేళ ఇదిగో సత్యాకి ఏమి ఇష్టమో కనుక్కుని అదే వండి పెట్టాలి. పెళ్లి చేసుకోవడం అతను మరీ అబద్ధాలు ఆడుతున్నాం. నిజమా? దిగులు పడకు, చివరిగా సింప్టమ్ నంబర్ 4 టెస్ట్. ఇంకో టెస్ట్? ఇది చాలా అందమైన టెస్ట్. ఏంటో చెప్పండి. పెళ్ళైన వెంటనే నీకు పిల్లల్ని కలాలనే ఆశ ఉందో లేదో తెలుసుకునే టెస్ట్. అదేలా? నేను ఎక్కడున్నాను? హాల్ నంబర్ 6, న్యూ నంబర్ 16, మనీ వాచ్ వర్క్స్, వాచ్ మేకర్ స్ట్రీట్, ప్రహ్లాద్పురం, వైజాగ్ 5300027. నువ్వు ఎక్కడున్నావు? న్యూ నంబర్ 21, హాల్ నంబర్ 24, ఉల్లి వీధి, గోపాల సముద్రం. అక్కడున్న నేను నిన్ను తాకడం కుదురుతుందా?
కుదరదు. తాకినట్టు కనుక అనిపిస్తే లోపల ఏం చేస్తున్నావే? కిందకి రా. నేను తర్వాత వస్తాను. నాకు ఒంట్లో బాగాలేదు. ఏమైంది? నీకేం కాలేదు, ముందు కిందకి రా. ఇదో వ్యాధి. ఇమేజిన్ రొమాన్స్ ఆఫ్ ఫీలియా సింప్టమ్ 1 2 మ్యారేజ్ బేబీస్. ఏంటి ఈ తిక్క వాగుడు? అంటు వ్యాధి ఏంటి? పక్క వాళ్ళకి పాకుతుందా? అదేం పాకదు. ఎందుకైనా మంచిది, కొంచెం దూరంగా ఉండు. నీకు సోకితే నేను కాసేపు రెస్ట్ తీసుకుని తర్వాత వస్తాను. ఆగదే, ఎవరు వచ్చారో తెలుసా? మీ మేనత్త రావుదినా? ఏమైందా నీకు? వదినా, ఈ పిల్ల మీ మేనకోడలు సత్య. నీకు కనిపిస్తున్నారా? వ్యాధి నీకు సోకిందా? ఇద్దరం కలిసే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఇన్నేళ్ల తర్వాత వచ్చిందేని సంతోషపడకుండా పిచ్చి పట్టిందల్లాగా అవుతున్నా. వదినా, నా మేనకోడలు ఇదివరకే మా ఇంటికి వచ్చింది, కానీ పని మీద వచ్చింది. అయ్యో, నా మేనకోడలకు కనీసం కంపు కాఫీ కూడా ఇవ్వకుండా పంపించానే, ఏంటి అలా చూస్తున్నావు? మణికి నువ్వు ఇక్కడున్న సంగతి తెలిస్తే ఎంత సంతోషపడతాడో తెలుసా? మణి, మణి, రే మణి, మణి, ఇలా రారా. చూడు ఎవరున్నారు. మన ఇంటికి వచ్చిందే. ఎప్పుడు? రే, నా చీర కూడా ఇచ్చాను కదరా. అయ్యో, మా షాప్ కి ఎంతో మంది కస్టమర్స్ రావడం వల్ల మొహం గుర్తుండకపోవచ్చు. సారీ, మీ మొహం గుర్తుపట్టేందుకు తప్పకనుకోకండి. అదేరా, చందన స్టోర్ లో నా కాబోయే కోడలు కోసం పింక్ కలర్ చీర కొన్నాను, అది ఇచ్చాను కదా. HMT మోడల్ S76, తాతగారి ఫేవరెట్ వాచ్. బేసికల్ ఐ వాచ్ మెకానిక్ అయినందువల్ల నాకు కస్టమర్ల మొహాలు గుర్తుండవు, వాచ్ మోడల్స్ ఏ గుర్తుంటాయి. అందులో కూడా నేను డేట్ సెట్ చేసి ఇచ్చానే, ఆ వాచ్ కరెక్ట్ గా వర్క్ అవుతుందా? బై ది వే, ఐ మణి. నీ బావ ఇదిగో వస్తున్నా. తాతగారు ఇంకేవో ఫోటో చూపిస్తారట, నీకు ఎందుకంటే వస్తాను. లోపల నా బాక్స్ ని షెల్ఫ్ మీద పెట్టాలి, కాస్త హెల్ప్ చేస్తారా? అది గర్ల్స్ రూమ్ లో కదా బాయ్స్. ఇక్కడ గెస్ట్ తో పెట్టి రారా. ఇందాకేమన్నా సింప్టమ్ 1 2 3 4 సింప్టమ్ 5 ఏంటో తెలుసా బావా? నా స్కూల్లో నాకు ఇది నేర్పించలేదే. తెలియదా? ఆ వ్యాధి సోకిన పేషెంట్ కళ్ళలో ఒకడు కనిపిస్తున్నాడు కదా, వాడిని ఆ పేషెంట్ ఏం చేస్తుందో నేను చెప్పనా? గుడ్లు పీకి, ముక్కు మీద గుద్ది, చెవులు లాగి, చేతులు విరిచి. ఐ థింక్ నీకు ఇమాజినోఫిలియా పోయింది అనుకుంటా. యా, వి బోత్ ఆర్ ఇన్ ద రొమాన్స్ ఆఫ్ ఫిలియా. మనసులో ఉన్న బాధని మాతో చెప్పుకున్నారు అంతేగా. ఆత్రేయ అని మీ అన్నయ్య పేరు వినగానే మాకు తెలియకుండానే లోపలేదో భయం వేస్తోంది. మీ కథ విన్నా మాకే గుండె తరుక్కుపోతుంటే అది అనుభవించిన మీకు ఇంకెలా ఉంటుందో? డబ్బు కోసం సొంత తమ్ముణ్ణి, తమ్ముడి భార్యని ఈ ఆత్రేయ లాంటి వాళ్ళకి చావంత త్వరగా రాకూడదు సార్. వాడు అసలు చచ్చిండకూడదు. వాడు ప్రాణాలతో వండి ప్రతి క్షణం చిత్ర వద్ద అనుభవిస్తూ కురింగి కృషించి. రఘు, క్షమించండి నాన్న. శివకుమార్, జరిగిపోయిన దాన్ని మనం ఎలాగో మార్చలేం కదా. కనీసం జరిగేదేనా, మంచిగా జరగాలని ఆశితం. 26 ఏళ్లుగా మంచాన్న పడ్డ నేను ఉన్నట్టుండి ఒకరోజు ఎందుకు మేల్కొన్నానా అని నాలో ఉన్న ప్రశ్నకి సమాధానంగా నా బిడ్డ ఈరోజు
నా ముందున్నాడు. నేను ఇన్నాళ్ళు ప్రాణాలతో ఉన్నది నిన్ను మళ్ళీ చూస్తానన్న నమ్మకంతోనే. అమ్మా, అసలు మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు. చివరిసరిగా నా బిడ్డని ఒక్కసారి చూడాలనిపించింది, అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. చూసేశాను, నా మనసు నిండిపోయింది. చల్లగా ఉండు, నేను వెళ్ళొస్తానమ్మా. వస్తానండి మిత్రా. సార్ పెడదాం పద. ఏంటిది శివకుమార్, వచ్చి రాగానే వెళ్ళిపోతానంటున్నావు? ఇన్నేళ్ల తర్వాత నా కూతురు వచ్చింది, నా మనవడొచ్చాడు. బిడ్డ దూరం అయితే కలిగే వేదనేంటో, ఆ బాధ ఏంటో నాకు బాగా తెలుసు. అవునండి, మీ అబ్బాయి కూడా కొద్ది రోజులు మీతో గడపాలని ఆశ ఉండదా? అంతేకాదు శివకుమార్ గారు, మీరు కూడా ఈ కుటుంబ సభ్యుల్లో ఒకరని మర్చిపోకండి. మణి, నాన్నగారు లోపలికి తీసుకెళ్ళు, ఇది మీ ఇల్లు. రండి శివకుమార్ గారు. క్షమించాలి, అంత పెద్ద చెట్టు కోల్పోయి స్కూల్ బిల్డింగ్ పడిపోతుంది అనుకోలేదు, అందుకని దాన్ని వెంటనే కట్టించాలయ్యా. మీరు చెప్పేది కరెక్టే, నేను కాదండం లేదు. వరదాజులు గారు, ఇంతసేపు నాన్నగారు నేను దీని గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం, హఠాత్తుగా ఇంత డబ్బు ఎక్కడి నుంచి తేగలం? రండి శివకుమార్ గారు, రండి రండి. ఊర్లో చిన్న ప్రాబ్లం, దాని గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం అంతే. అంతా వింటూనే ఉన్నాను. స్కూల్ని మీరు ఆశపడ్డట్టు కట్టడానికి ఎంతవుతుంది? ఎంత లేదన్నా, ఒకటి ఒకటిన్నర ఒకటిన్నర కోటి అవుతుంది అనుకుంటా. దిగులు పడకండి, ఆ డబ్బు నేనిస్తాను. మీరు అనుకున్నట్టు పని మొదలు పెట్టండి. శివకుమార్, అంత డబ్బు మీరు ఇవ్వడం దేనికి? ఏంటండి, అది నా డబ్బు కాదు, మీ మనవడి డబ్బు. నిర్మోహమాటంగా తీసుకోండి. సరే, మీ ఇష్ట ప్రకారమే చేయండి. అయితే ఇంకే పళ్ళు మొదలు పెట్టండి. సంతోషంగా అంత డబ్బు మీరు ఇస్తానన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఊళ్ళో పిల్లలందరికీ ఎంతో హెల్ప్ఫుల్ గా ఉంటుంది. చాలా థాంక్స్ అంకుల్. సత్య అంకుల్, ఆ బ్రీఫ్ కేస్ నుంచి చెక్ బుక్ తీయమ్మా. తాతయ్యకి చూస్తాను. ఏంటి బాబు? ఏం లేదు, మీరు కిందకెళ్ళాలనుకుంటే చెప్పండి, తీసుకెళ్తాను.
కావాలా? మణి రూమ్ అక్కడ ఉంది. నేను నిన్ను చూడడానికే వచ్చానమ్మా. చెప్పండి. మణి నిన్ను ఇష్టపడుతున్నాడన్న విషయం వాడి ప్రవర్తన ద్వారా తెలిసింది. నువ్వు వాడికి తోడుగా ఉంటే వాడి జీవితం బాగుంటుంది. అందుకే నీ ఇష్టం ఏంటో తెలుసుకుందామని వచ్చాను. నన్ను మీ ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడమంటావా? మాట్లాడండి. సంతోషం అమ్మా. సరే, నువ్వు వెళ్ళి పడుకో. గుడ్ నైట్ అంకల్. గుడ్ నైట్. అద్భుతంగా నటిస్తున్నారు కదా సార్. ఈ ఇంట్లో ఎవ్వరికి అనుమానం వచ్చే ఛాన్సే లేదు. అందరినీ నమ్మించారు. అంతెందుకు? మిగతా వల్ల నేను నమ్మేశాను. బాధపడుతున్నట్టు నటించవచ్చు, కానీ మనసులో అంత బాధ పెట్టుకొని సంతోషంగా ఉంటున్నట్టు ఎలా నటించగలుగుతున్నారు సార్? ఇంకా కొద్ది రోజులు మాత్రమే. మీరు ప్రాణాలతో ఉంటారన్న సంగతి అంత తేలిగ్గా ఎలా తీసుకోగలుగుతున్నారు సార్? ఇది మీ కొడుక్కి తెలియాలి సార్. తను మీ బిడ్డ, పైగా బాగా తెలివైన వాచ్ మెకానిక్. మీరు ఒక్క మాట చెప్తే చాలు, మీకోసం చేస్తాడు. చూడలేకపోయినా అమ్మని చూడాలని తపనతో చేస్తాడు. ఎలాగైనా సరే ఆ వాచ్ 26 సంవత్సరాలు వెనక్కి వెళ్ళేలా చేస్తాడు. మీ పరిస్థితిని మీరు చెప్పనంటున్నారు, నన్ను చెప్పనివ్వట్లేదు. పైగా రేపే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్తున్నారు. సారీ సార్, ఇన్నేళ్ళుగా మీతో ఉండి మీకు ఏ సాయం చేయలేకపోతున్నా అన్న ఆవేదనతో ఇలా మాట్లాడుతున్నాను. తప్పైతే క్షమించండి. గుడ్ నైట్ మిత్ర. సరే సార్, గుడ్ నైట్. ఈ వాచ్ని మీకోసం మార్చేశాను. మీ అవసరానికి తగ్గట్టు మార్చేశాను. మీరు సృష్టించిన ఈ అద్భుతమైన వాచ్లో ఒక చిన్న మార్పు చేశానండి. మీ వాచ్లో ఒకరోజులోపు ముందుకి వెనక్కి వెళ్ళే ముళ్ళే ఉన్నాయి. రోజుల్ని దాటి వెళ్ళగలిగే తారీఖు లేదు. నేను అది మాత్రం యాడ్ చేశాను. దీని సహాయంతో మీరు రోజుల తరబడి వెనక్కి వెళ్ళచ్చు, నెలల తరబడి వెనక్కి వెళ్ళచ్చు, ఏళ్ల తరబడి వెనక్కి వెళ్ళచ్చు. నా కోసమా? ఎందుకు బాబు? నాకు తెలియ ఆ వాచ్ని చూసినప్పుడల్లా నా జీవితంలో నేను కోల్పోయి విపత్తొస్తున్నా. కానీ నువ్వు నా కోసం చావునేమనుకున్న నేను జీవత్యం అయిపోయిన రోజు, శివకుమార్ మీ అమ్మతో కలిసి చచ్చిన రోజు, వాళ్ళిద్దరినీ చంపింది
నేనేరా వెళ్ళతా. మళ్ళీ నేను అదే తారీఖు అదే టైంకి వెళతా. నాకు గతి పట్టించిన మీ అబ్బ మీ అమ్మ ఏ నిన్ను కూడా కలిపి చంపుతా. ఈ లోకంలో ఒకే వ్యక్తిని రెండుసార్లు చంపబోయే అదృష్టవంతుణ్ణి నేనేరా. అన్నవైతే నేను శివకుమార్ కొడుకునిరా. నువ్వు ఎంత చక్కగా అబద్ధం చెప్పినా మా నాన్న ఆరోవేరు చూసినప్పుడు నాకు అనుమానం వచ్చింది. ఎరా వాచ్ని రిపేర్ చేసేవాడు అది కరెక్ట్గా వర్క్ చేస్తామని చెక్ చేయరా. అందుకే నేను నిన్ననే ఈరోజు జరగబోయే చూశాను. డమ్మీ వాచ్ని నీకెందుకు ఇచ్చినా తెలుసా? 26 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలని నాకు తెలుసు, కానీ ఏ తారీఖు ఏ టైం అని నీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు నేను వెళతాను, మా అమ్మ నాన్నల కోసం వెళతాను. వాళ్ళ కోసం మాత్రమే కాదు, నన్ను పెంచిన ఈ అమ్మ కోసం కూడా.